అధికార పార్టీల అందదండలతో ఊడిమూడి లోయిస్కదంద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం ఊడిమూడి లంక గ్రామంలో అధికార పార్టీ నాయకుల అండదండలతో కొనసాగుతున్న ఇసుక దందాకు స్థానిక రెవెన్యూ పోలీస్ అధికారులు బ్రేక్ వేశారు. పి గన్నవరం నియోజకవర్గంలోని అయినవిల్లి మండలం కొండకుదురులో ఎప్పటికీ జనసేన పార్టీకి చెందిన నాయకులు ఇసుక దందాను అడ్డుకోవడం అలాగే ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం కూడా తెలిసిన విషయమే. గత ప్రభుత్వంపై అప్పట్లో ఈ కూటమి నాయకులే ఇసుక దందా చేస్తున్నారని ఎన్నోసార్లు అడ్డుకోవడం కూడా జరిగింది. అయితే గత ప్రభుత్వం కంటే మేమేమి తీసుకోలేదంటూ అధికారం చేజిక్కించుకున్న కూటమి నాయకులు కొందరు ఈ ఇసుక దందాకు వ్యతిరేక పాల్పడుతుండడం నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఊడిముడి గ్రామంలో డ్రెడ్జర్ ద్వారా ఇసుక తవ్వేసి దారి మార్గం ఏర్పాటు చేస్తున్నారని మాకు వచ్చిన సమాచారంపై ఎస్ఐ గారు నేను కూడా వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. అయితే అక్కడ డ్రెడ్జర్ పెట్టి వర్క్ చేస్తున్నారు, అది మేము వెళ్ళేసరికి ఎవరు లేరు, ఆఫ్ చేసి ఉంది. వాటన్నింటిని కూడా సీజ్ చేయడం జరిగింది. యాక్చువల్గా అక్కడ ప్రతి సంవత్సరం కూడా ఒక బాట్ అనేది ఏర్పాటు చేసుకుంటారు ప్రజలు అటు ఇటు రాకపోకలు చేయడానికి అని చెప్పేసి. కానీ ఈ సంవత్సరం డ్రెడ్జర్తో ఉపయోగించడం, డ్రెడ్జర్ అనేది ఉపయోగించకూడదు కాబట్టి దాన్ని సీజ్ చేయడం జరిగింది. మా విఆర్ఓని విఆర్ఈని కూడా అక్కడ కాపలా వాటికి కాపలాగా పెట్టడం కూడా జరిగిందని తెలియజేస్తున్నాను. ప్రస్తుతం అయితే అక్కడ ఏ విధమైన జరగట్లేదు, ఆపరేషన్స్ అన్నీ ఆఫ్ చేస్తాం జరుగుతున్నాయి. గన్నవరం మండలంలో ప్రతి చోట కూడా విఆర్ఓస్ డ్యూటీ చేస్తున్నారు అక్రమంగా ఇసుక తీసుకెళ్లకుండా. అదేవిధంగా ఇప్పుడు కూడా నైట్ మిడ్ నైట్ జరగడంతో ఇది మా దృష్టికి రాలేదు. ఇప్పుడు అక్కడ కూడా డ్యూటీస్ వేస్తానని మేము తెలియజేస్తున్నాం. ప్రస్తుతం అయితే అది ఆఫ్ చేయడం జరిగింది.